నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ మొదటిసారి సమావేశం కానున్న మహా పాలక వర్గం సిద్ధమైన సమావేశ మందిరం ఏపీ బిల్డ్ పేరుతో ప్రభుత్వ స్థలాల అమ్మకం తగదు మేయర్ కు మూర్తి యాదవ్ వినతి హిందూ దేవాలయాలపై దాడులు దుర్మార్గం ఖండించిన ప్రజా సంఘాలు ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలి ఏఐటీయూసీ నేత రవీంద్రనాథ్ పిలుపు దళిత విముక్తి ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ ఇక వార్తల వివరాలు చూద్దాం మహావిశాఖ మొదటి పాలకవర్గ సమావేశం శుక్రవారం జరగనుంది ఇందుకు జీవీఎంసీ కౌన్సిల్ హాల్ సిద్ధమైంది 43 అంశాలతో రూపొందించిన అజెండాపై సమావేశంలో పాలకవర్గం చర్చించనుంది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ తొలి తీర్మానం చేయనున్నారు ఉద్యోగుల సర్వీస్ అంశాలు జీవీఎంసీ వాణిజ్య సముదాయాల రోజుకు సంబంధించిన విషయాలు కూడా చర్చించనున్నారు పారిశుద్ధ్య విభాగంలో కార్మికుల కొనసాగింపు ముడసర్లవ పార్క్ అభివృద్ధి నగరంలోని పార్కుల ప్రవేశ వాహనాల పార్కింగ్ రుసుములు గుత్తేదారులకు అప్పగింత జీవీఎంసీ పాలనా విభాగం ఖర్చులు తదితర అంశాల చర్చకు కౌన్సిల్ హాల్ వేదిక కానుంది మహావిశాఖ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే భూముల అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని 22వ వార్డ్ కార్పొరేటర్ పీర్తల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు ఇదే అంశాన్ని కౌన్సిల్లో ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని మేయర్ హరి వెంకటకుమారికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆమె ఛాంబర్లో కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం మాట్లాడుతూ లూలు ఒప్పందం రద్దైనందున అందులో భాగమైన సీఎంఆర్ ఒప్పందాన్ని రద్దు చేసి సీఎంఆర్ నుంచి ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుని నగరపాలక సంస్థకు అప్పగించాలని కోరుతూ తీర్మానం ఆమోదించాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వం చెందినటువంటి 17.37 ఎకరాల ప్రభుత్వ భూముల్ని నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి 13.73 ఎకరాలు సిరుపురము ఏపీఐసి ల్యాండ్ ఏదైతే ఉందో సర్వే నంబర్ 1101లో ఆ భూమిని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆక్షన్ కి పెట్టడం జరిగింది అలాగే ఫకీర్టకియాలోని గాజువాక అగనంపూడిలోని మొత్తం కలిపి 17 ఎకరాలు ఇవాళ భూమి ఈ వేలం ద్వారాగా 1467.73 కోట్ల రూపాయలు ఇవాళ రిజర్వ్ ధరతోని ఇవాళ టెండర్ కాల్పర్ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏపీ బిల్డ్ మిషన్ అనేటువంటి పేరుతో ఈ రాష్ట్రాన్ని విశాఖ భూముల్ని అమ్మేసి ఇవాళ రాష్ట్రానికి ఇవాళ సంక్షేమ పథకాలు అందిస్తానని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వీటిని రేపు జరగబోయేటువంటి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దీన్ని ప్రప్రథమ ఎజెండాగా పెట్టాలని జనసేన పార్టీ నుంచి ఈ భూముల అమ్మకాలని నిలిపివేస్తూ ఏకవాక్య తీర్మానం కౌన్సిల్ అంతా ఆమోదింపజేసి తీర్మానం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పి ఎటువంటి భూములు కూడా అమ్మకండా ఆ భూములన్నింటిని కూడా విశాఖ నగరపాలక సంస్థకి బదిలీ చేయాలని విశాఖ నగర ప్రజల అవసరాల కోసం విశాఖ నగర అభివృద్ధి కోసం ప్రాంత ప్రజల మనోభావాల యొక్క అభివృద్ధి కోసం ఆకాంక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ఈ విషయమై రేపు కౌన్సిల్లో తీర్మానం చేయాలని చెప్పి ఇవాళ జనసేన పార్టీ ఇవాళ రిప్రజెంటేషన్ మేయర్ గారికి ఇవ్వడం జరిగింది దీని మీద పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా ఈ యొక్క ఏదైతే ఈ భూముల అమ్మకం ఏదైతే ఉందో ఈ భూముల అమ్మకాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కొన్ని దుష్టశక్తులు దేవాలయాలపై దాడులకు తెగబడుతూ చెలరేగిపోతున్న పాలక ప్రతిపక్ష పార్టీలు పట్టనట్లు వ్యవహరిస్తుండటం బాధగా ఉందని కన్జ్యూమర్ రైట్స్ ఫోరం ప్రతినిధి సిహెచ్ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు హిందువులు శాంత స్వభావులని అన్యమతస్థులను గౌరవించే మనస్తత్వం కలిగిన వారని ఆ మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు త్వరలో ఫ్రీ ఏపీ టెంపుల్స్ నినాదంతో మన రాష్ట్రం నుండి మిస్డ్ కాల్ క్యాంపెయిన్ మొదలు పెడుతున్నట్లు చెప్పారు హిందువుల మనోభావాల్ని
దెబ్బతీసే విధంగా చాలా దుష్ట శక్తులు భయంకరమైన పాలన చేస్తున్నారు దేవాలయాల మీద హిందూ దేవాలయాల మీద దీనికి ప్రస్తుతం పాలక పార్టీ గాని ప్రతిపక్షాలు గాని వాళ్ళ వాళ్ళు వాదించుకోవడం తప్పించి పోలీసులకు గాని ప్రభుత్వ అధికారులకు గాని ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాయి ఈ మధ్య ఇటువంటి ఈ దుష్ట కార్యాలనే జరిగాయి అది హిందువుల చేతగాంతనంగా తీసుకుంటున్నారు వాళ్ళే గాని రోజు రోడ్ ఎక్కితే ఒక్క వేరే దేవాలయాలు తప్పించి వేరే మతపరమైనటువంటి ఎటువంటి ఆలయాలు మిగలవు ఈ రోజు ఇదే మేము వార్నింగ్ ఇస్తున్నాం ప్రభుత్వానికి ప్రతినిధులకి అందరికీ ప్రజలకి హిందువులు ఈ రోజు రోడ్డు మీద ఎక్కితే ఒక్క వేరే ఇది ఉండదు చర్చ్ కానీ మసీదు కానీ ఏవి మిగలవు అలాగని మేము చర్చిలు మసీదులు ఎవరికి వ్యతిరేకం కాదు అందరినీ గౌరవిస్తాం అందరికీ మా మీద అభిమానం ఉంది వాళ్ళ మీద మాకు మేము ఫ్రెండ్లీగానే బ్రతుకుతున్నాం కానీ కొన్ని దుష్ట శక్తులు మాత్రం ఇటువంటి పనికిరాని మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమాలు చేస్తున్నాయి ఇటువంటి కార్యక్రమాలు జరిగితే చాలా ప్రభుత్వం కాదు పోలీసు కాదు ఏ వ్యవస్థ మమ్మల్ని ఆపలేదు అంతవరకు తీసుకురాకండి అటువంటి పరిస్థితులు తీసుకురావడం అనేది మంచిది కాదు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అన్ని అబద్ధాలు చెప్తున్నారు ఎక్కడ ఎవరో పిచ్చివాడు చేశాడని లేకపోతే ఇంకేదో చేశారని ఏమి మన ఇంట్లో చిన్న వస్తువు పోతే 2 నిమిషాల్లో మన పోలీస్ వ్యవస్థ పట్టుకోగలదు మన పోలీస్ వ్యవస్థకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఈ మధ్య ఇక్కడ మనకి పెద్దవాల్టేర్లో ఆ టెంపుల్లో కూడా ఉన్నది అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు ఆ దగ్గరలోనే పెద్ద పోలీసు జిల్లా ఆఫీస్ ఉంది అటువంటి దగ్గర కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగాయంటే ఏమని చెప్పుకోవాలి ఏవి దొంగతనాలు కాదు ఈ దుష్ట శక్తులు కోరి చేస్తున్నాయి దానికి ఏవో కొన్ని ఈ గుంపు రాజకీయాలన్నీ దానికి సపోర్ట్ ఇస్తున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి 7వ రోజు దీక్షలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు లాభ నష్టాలతో సంబంధం లేకుండా లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ విశాఖ స్టీల్ ప్లాంట్ను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు ఉపాధిని హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు స్టీల్ ప్లాంట్ను భావితరాలకు అందించే మహోద్యమంలో ప్రతి ఒక్కరూ సమిధలు కావాలని పిలుపునిచ్చారు దీక్షా శిబిరంలో విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు రావులపల్లి రవీంద్రనాథ్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం నగర్కే పరిమితం కాకుండా యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు కార్మిక సంఘాలు అన్ని కార్మిక సంఘాల మద్దతు కూడగొట్టే దాంట్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది మేము ఈ ఉద్యమాన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కూడా అన్ని ఏరియాలకి అన్ని సంఘాలకి అన్ని రాజకీయ పార్టీల దగ్గర కూడా తీసుకెళ్తా ఉన్నాం వారి యొక్క మద్దతు కూడా కూడగట్టి ఐక్య వేదికను ఒకదాన్ని ఏర్పాటు చేసుకొని రాజకీయాలు ఎజెండాలు పక్కన పెట్టి కేవలం పబ్లిక్ సెక్టర్ని కాపాడటమే ప్రధానమైనటువంటి ఎజెండాగా రాజకీయ అంశంగా దీన్ని రూపుదిద్దుకలు తీసుకొచ్చి ఈ యొక్క అంశాన్ని పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఐక్య ఉద్యమాలకు సమాయత్తమవుతున్నాం దాంట్లో భాగంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇక్కడికి అన్ని కేంద్ర కార్మిక సంఘాలను తీసుకొచ్చాం అన్ని రాజకీయ పార్టీలని ఒకరోజు బహిరంగ సభ తీసుకొచ్చాం ఈరోజు రైతు ఉద్యమం నడుపుతున్నటువంటి రైతు నేతలను కూడా రేపు 18వ తేదీన విశాఖపట్నం ఆహ్వానించాం వాళ్ళు కూడా అంగీకరించారు వారు కూడా రాబోతున్నారు అటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కార్మిక సంఘాల మద్దతు కూడా కూడగడతా ఉన్నాం అందరినీ కూడా ఇది ఒక విశాలమైనటువంటి వేదికగా రూపురేఖలు దిద్ది మరి ఇతర వేరే ఎజెండా లేకుండా కేవలం పబ్లిక్ సెక్టర్ను కాపాడటమే ఎజెండాగా ముందుకు పోయేదానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం దాంట్లో భాగంగా ఈ దశల వారి ఉద్యమాలు కూడా కొనసాగిస్తా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నగరంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు దళిత విముక్తి కన్వీనర్ సుర్ల వెంకటరమణ తెలిపారు జీవీఎంసీ గాంధీ పార్క్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమాల పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ గాంధీ పార్క్ వరకు ప్రతిఘటన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు
అలాగే ఈ నెల 14న జ్ఞానాపురం లారీ స్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు. ద్వారకా నగర పౌర గ్రంథాలయంలో ఈ నెల 25న జాతీయకరణ ప్రైవేటీకరణ రిజర్వేషన్లు అనే అంశం మీద మేధావులు దళిత బహుజన ప్రజా సంఘాల నేతలతో ఓ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ దేశంలో బీజేపీ పాలన వచ్చిన తర్వాత మొత్తంగా మొత్తం వ్యవస్థలంతా వ్యవస్థలో ఉన్న పరిశ్రమలన్నీ వ్యవస్థలో ఉన్న సంపదనంతా ధనవంతులు కట్టబెడుతున్న పరిస్థితి ఉన్నది. ఈవేళ పరిశ్రమలు లేదా సంపదనంతా ప్రైవేటీకరణ చేసినట్టయితే ఈ రోజు మొత్తం సంపద మీద శ్రమ మీద ఆధారపడి లేదా కూలీ మీద ఆధారపడిన దళిత ప్రజలు మహిళలు ఈవేళ రిజర్వేషన్ కోల్పోయే ప్రమాదం ఉన్నది. అంటే వాస్తవానికి మొత్తం ఉన్న ప్రభుత్వ వ్యవస్థలంతా ప్రైవేటీకరణ చేసినట్టయితే ఈవేళ ప్రజలు ఆటోమేటిక్గా రిజర్వేషన్ కోల్పోతారు. కాబట్టి ఈవేళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా మొత్తం రిజర్వేషన్ దొడదారిలో ఈవేళ తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ఈవేళ ప్రభుత్వం స్వీకరించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈ దేశానికి జాతీయకరణ మొత్తం ఈ దేశంలో జాతీయకరణ చేయాలని చెప్పి పదే పదే ఆనాడు ప్రకటించడం జరిగింది. జాతీయకరణ అంటే మొత్తం సంపదనంతా జాతీయకరణ చేయాలా, ప్రభుత్వ పరిశ్రమను జాతీయం చేయించాలా, భూమిని జాతీయం చేయాలా, మొత్తం సమాజంలో ఉన్నటువంటి సంపదనంతా జాతీయం చేసినట్టయితే ప్రజలకి అసమానత లేని ఒక సమాజం వస్తుందని చెప్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆనాడు ప్రకటించడం జరిగింది. కానీ ఈవేళ భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు ఈవేళ నిస్సిగ్గుగా మొత్తం ప్రభుత్వ వ్యవస్థలు అన్నింటిని ఈవేళ ప్రైవేటులకు అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ ఆపాలా, దాన్ని ఉద్దేశించి దళిత ముక్తిగా ఈవేళ రాష్ట్ర కమిటీ కొన్ని ఈవేళ ఈ నెల 10వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఆ ప్రతిఘటన చైతన్య కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. మొదటగా రేపు 10వ తేదీన ఇక్కడ ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి గాంధీ విగ్రహం వరకు మొత్తం దళిత ప్రజలు యువకులు ఏకమై ఒక ప్రతిఘటన ర్యాలీ చేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయాలని ఉద్దేశంతో ప్రతిఘటన ర్యాలీ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 14వ తేదీన జ్ఞానాపురంలో అంబేద్కర్ జయంతి చేసి ఈవేళ అంబేద్కర్ స్ఫూర్తి ఏంటి, ఈ సమాజానికి ఏది అవసరమైనదని చెప్పాలని ఉద్దేశంతో అంబేద్కర్ జయంతి కార్యక్రమం కూడా జరుపుతున్నాం. అదేవిధంగా ఈ నెల 25వ తేదీన సదస్సుని ఈ రాష్ట్ర సదస్సును ఇక్కడ విశాఖపట్నంలో జరుపుతున్నాం. రాష్ట్ర సదస్సులో ప్రైవేటీకరణ ముఖ్యంగా రిజర్వేషన్లు అదేవిధంగా అంబేద్కర్ చెప్పిన జాతీయకరణ విషయాల్ని చర్చ పెట్టి మొత్తం ప్రజలంతా చైతన్య పరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు రూపొందించాం. కాబట్టి ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా, ప్రభుత్వం వెంటనే ఇలాంటి దుర్మార్గమైన నిర్లక్ష్య వైఖరిని ఇవాళ వెనక్కి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మహావిశాఖ మేయర్ దంపతులకు జీవీఎంసీ మేయర్ ఛాంబర్లో ఉత్తరాంధ్ర వైఖానస యూత్ ఫోరం వేద ఆశీర్వచనం అందించింది. ఫోరం అధ్యక్షులు రంగనాథాచార్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఉపాధ్యక్షులు సింగరాచార్య స్వామి, వివిధ ఆలయాల అర్చకులు వేదమంత్రాలతో నగర మేయర్ దంపతులను ఘనంగా ఆశీర్వదించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరగనుంది. టీడీపీ కార్పొరేటర్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఇందులో గళం విప్పనున్నారు. కౌన్సిల్లో మొదటి అజెండాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక తీర్మానం ప్రవేశపెట్టాలని వీరు డిమాండ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కూర్మన్నపాలెం అంబేద్కర్ విగ్రహం నుండి తెల్లవారుజామున 4 గంటలకు కాగడాల ప్రదర్శనగా ప్రారంభమై జీవీఎంసీ గాంధీ పార్కుకు చేరుకుంటామని కార్పొరేటర్లు లేళ్ల కోటేశ్వరరావు, కాకి గోవిందరెడ్డి తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి కానీ నిర్వాసితులకు కానీ మేము కోరుకునేది ఏంటంటే ప్రైవేటీకరణ మీద కమిషనర్కి తెలుగుదేశం పార్టీ తరఫున కార్పొరేటర్లు అందరూ వెళ్ళి ఒప్పందం చేసిన జరిగింది. దాన్ని మొట్టమొదటి ఎజెండాగా పెట్టమని చెప్పి మేము కోరాం. వారు కూడా దాని మీద స్పందించి తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీదే వారు మొట్టమొదటిగా పెట్టడం జరిగింది. దానిపై మేము ఒక నిర్ణయం తీసుకుని కార్పొరేట్లు అందరం కూడా అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి నిర్ణయం తీసుకుని 9వ తారీఖు అంటే రేపు
తెల్లవారుజామున 4 గంటలకి కాగడాలు వెలిగించి అక్కడి నుంచి అంబేద్కర్ గారికి దండ వేసి అక్కడి నుంచి గాంధీ బొమ్మ వరకు అంటే రాజవ విశాఖపట్నం జీవీఎంసీ మున్సిపల్ ఏరియాలో ఉన్న గాంధీ బొమ్మ వరకు కూడా నడిచి వెళ్ళేదానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. సుజాత నగర్ అప్కీప్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ ఫ్లోరింగ్ టైల్స్ ను ఎమ్మెల్యే అదీప్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను వైసీపీ పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ గా ఉన్నప్పుడు ఈ అసోసియేషన్ కు ఎయిర్ కండిషన్ ఫ్లోరింగ్ టైల్స్ ఇస్తానని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడం సంతోషంగా ఉందన్నారు. శ్మశాన వాటిక రైతు బజార్ కు ప్రపోజల్ పెట్టారని వీటిని త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు జి అంకయ్య, వైస్ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కృష్ణ వచ్చి అందరికీ నమస్కారం. పెద్దలకు అందరికీ కూడా, పేరు పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నప్పుడు సుజాత నగర్ అప్కీప్ కమిటీ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా అప్పట్లో వాళ్ళు అడిగినటువంటి మేరకు మరి ఈ సుజాత నగర్ కమ్యూనిటీ హాల్కి ఎయిర్ కండిషనర్స్ అనుకున్నప్పుడులో నేను సొంత నిధులతో సమకూర్చడం జరిగింది. మరి ఆ తర్వాత కూడా ఏదైతే ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఏదైతే ఈ ప్రాంగణం అంతా ఈ కమ్యూనిటీ హాల్ అంతా కూడా టైల్స్ కూడా మరి ఉచితంగా సొంత నిధులతో వేయించడం జరిగింది. మరి కొంత భాగం ఒక పావు వంతు భాగం మరి రావణమూర్తి గారు, గంటల లీలావతి గారు కూడా కొంత చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ సుజాత నగర్ అప్కీప్ కమిటీ అనేటువంటి వాళ్ళు మొదటి నుంచి కూడా మాకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తూ ఒక మంచి వాతావరణంలో ఒక మంచి ఉద్దేశంతో అందరికీ కూడా ఉపయోగపడాలి, మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి అని చెప్పి మరి వాళ్ళు చేసేటువంటి విధానాన్ని నచ్చి మరి మా వంతు సాయం చే మా వంతు కూడా ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసాం. మరి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారంటే తెలుసుకున్నప్పుడు మాకు కూడా సంతోషంగా ఉంటుంది. వాళ్ళందరూ చల్లని దీవెనలు ఆశీస్సులు ఎప్పుడు కూడా మా మీద ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంతేకాదు ఇంకా ఏ రకంగా అయితే అభివృద్ధి వాళ్ళకి మా అవసరం ఉంటుందో అన్ని రకాలుగా కూడా ఇప్పుడు అండదండగా తోడుగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. వినియోగదారుడే రారాజుగా కేంద్ర ప్రభుత్వం 2017 మేలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం చేసింది. ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జేటీ రామారావు మాట్లాడుతూ రేరా చట్టాన్ని ఏపీ, తెలంగాణలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ రంగంలో బిల్డర్లు, డెవలపర్లు, ప్రమోటర్లకు పారదర్శకత, బాధ్యత, ఆర్థిక క్రమశిక్షణ కొరవడం వల్ల చాలా మంది సొంతింటికలకు దూరమవుతున్నారని వాపోయారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జేఏసీ ఆధ్వర్యంలో స్థిరాస్తి వ్యాపారం సమస్యలు రేరా చట్టం మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ వెంచర్లలో డెవలపర్లు కానీ, బిల్డర్లు కానీ, ప్రమోటర్లు కానీ, అలాగే ప్రభుత్వం తరపున మార్కెటింగ్ సిబ్బందికి లేదా వినియోగదారులకి జరుగుతున్న సమస్యల మీద ప్రధానంగా చర్చించడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా కస్టమర్లు కానీ వినియోగదారులందరూ కూడా ప్రతి కొనుగోలుదారులు కూడా రేరా నెంబర్ ఉన్న ప్రాజెక్టులనే పెంచుకోవాలని, రేరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టులను కొనుగోలు చేసేసి మళ్ళీ వాళ్ళు నష్టాలు పాలవడం లేదా ఇబ్బందులు పడడం, కోర్టు కేసులు చుట్టూ తిరగడం, ఈ సమస్యలన్నీ లేకుండా రేరా రిజిస్ట్రేషన్ కలిగిన ప్రాజెక్టులనే వీళ్ళు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో కూడా రేరా రిజిస్ట్రేషన్ల సంఖ్య పెంచుతూ బిల్డర్లు, డెవలపర్లు, ప్రమోటర్లు ఏదైనా తప్పు పొరపాట్లు చేసినట్టయితే వాళ్ళు కనీసం 10% తగ్గకుండా పెనాల్టీ విధించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రేరా యాక్ట్ మీద మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజల్లో కానీ లేదా వినియోగదారుల్లో కానీ అవగాహన పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాను. జేటీ రామారావు, ఏపీ జేఏసీ నేత. జీవీఎంసీ 26 వార్డు జగ్గారావు బ్రిడ్జి సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వార్డు వైసీపీ యువజన విభాగం నాయకుడు సునీల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు.
పార్టీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు సునీల్లు మాట్లాడారు. నగరంలో ఎండలు మండుతున్నాయని, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు దాహార్తికి లోనవుతున్నారని, ఇలాంటి వారికి గొంతు తడిపి ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నియోజకవర్గం అంతటా చలివేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నిస్తానని తెలిపారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సునీల్ చెప్పారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 26వ వార్డులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఈ వ్యాసవిని పురస్కరించుకుని ఈ ప్రాంతంలో వెళ్ళే పాదచారులకి అందరికీ కూడా వడదెబ్బ తగలకుండా ఉండడం కోసం మజ్జిగ చలివేంద్రాన్ని ఇక్కడ వైఎస్ఆర్ యూత్ సభ్యులు సునీల్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 26వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కంటెస్టెంట్ పిల్ల వెంకటలక్ష్మి గారు, మాజీ కార్పొరేటర్ పో సత్యనారాయణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేవతిరావు గారు, మహిళా ప్రెసిడెంట్ అమ్మాజీ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. నిజంగా ఎవరికైనా మనం ఎవరైనా మన ఇంటికి వచ్చినా, మన ఆఫీస్కి వచ్చినా, మన దగ్గరికి ఎవరు మొదటిగా వచ్చినా మనం అడిగేది మంచినీళ్ళు తాగుతారా మజ్జిగ తాగుతారా అని అడుగుతాం. ముఖ్యంగా సమ్మర్లో ప్రతి ఒక్కరికి కూడా పాదచారులు అందరూ కూడా ఎదురు చూసేది ఎవరన్నా కొన్ని మంచినీళ్ళు ఇస్తారా కొంత మజ్జిగ ఇస్తారా అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తారు. దీని మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సునీలకి నా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ సభ్యులందరూ కూడా ప్రతి వార్డులోని కూడా ఇదే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరపున కూడా ప్రతి వార్డులోని ఏర్పాటు చేయబోయే చలివేంద్రాలన్నిటి కూడా నా తరపున కూడా రేపటి నుంచి అందరితో కూడా మాట్లాడి ప్రతి ప్రాంతంలోని ముఖ్యంగా ఎవరైతే రోజువారీ ఈ చాలా ప్రాంతాలు ఎక్కైపాలెం ప్రాంతంలో కానీ సీతంధార ప్రాంతంలో కానీ మాధవధార కానీ కంచరపాలెం మెట్టు వద్దు కానీ రోజువారీ వేతనానికి పనిచేసుకునే కూలీలందరూ కూడా వీరందరూ కూడా పొద్దుటిపూట కానీ సాయంత్రం వెళ్ళేటప్పుడు కానీ అందరూ కూడా చూస్తూ ఉంటారు. వారికి ఉపయోగపడే విధంగా మనం ఇచ్చే సర్వీస్ వారికి చేరే విధంగా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి మేము కూడా అన్ని వార్డులో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. మీడియా మిత్రుల ద్వారా మరొకసారి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సునీల్కి నా అభినందనలు. ఇప్పుడు వేసవికాలం మొదలవుతుంది. చాలామంది వృద్ధులు అనగా అలాగే డైలీ లేబర్ కళాశీలు అనగా నీరుకి వాటికి వాటర్ ప్యాకెట్లకి వాటికి చాలా ఇబ్బంది పడతారు. అంతే మా యూత్ అందరూ సునీల్ వైఎస్ఆర్ యూత్ అలాగే కేకే రాజు యువసేన ఆధ్వర్యంలోని మా 26వ వార్డులో ఉన్న ముఖ్యమైన నాయకుల ద్వారా మేమందరం కలిసి కుర్రాళ్ళు అందరం కలిసి ఇలా చలివేంద్రం పెడదామని ఏకదాటి మీద అందరం ప్రయత్నించడం జరిగింది. అది ఈరోజు నుంచి మేము మొదలు పెట్టడం జరిగింది. దానికి మన ఉత్తర నియోజకవర్గ సమ్మేళనకర్త కేకే రాజు గారు అలాగే మన 26వ వార్డు అభ్యర్థి పీల వెంకటలక్ష్మి అమ్మ గారు అలాగే చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు. అలాగే మీడియా మిత్రులు అందరూ వచ్చి చాలా సాయం చేశారు. ముఖ్యంగా నా వెన్నంటూ నాతో నడిచిన నా తమ్ముళ్ళు వాళ్ళందరూ ఎంతో సాయంగా ఏ కార్యక్రమానికైనా వద్దు అనకుండా ప్రతి ఒక్కరు ఏది ఆశించకుండా కష్టపడే గుణం వాళ్ళందరిలో సోదాభావంగా వచ్చినందుకు వాళ్ళందరికీ నేను ముఖ్యంగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అలాగే ఈరోజు మన రాజుగారు అన్నట్టు కేకే రాజు గారు అన్నట్టు ప్రతి వార్డులోని ప్రతి నియోజకవర్గంలోని ఇలాగే మొదలు పెడితే వృద్ధులు అనగా అలాగే పెద్దోళ్ళు ముసలి వాళ్ళు అనగా వీళ్ళందరికీ చాలా సాయం కోరుతుంది. ఈ మజ్జిగ తీసుకోండి. దీనివల్ల నా ఆలోచన అంతటికీ కారణం నా వెనకట్లు ఉన్న నా కుర్రోళ్ళు అలాగే నా ముందున్న నా ముఖ్య నాయకులు. అంతే, థ్యాంక్ యూ సో మచ్. ఏపీ స్టేట్ వైడ్ అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఫ్యాన్స్ ఆధ్వర్యాన అఖిల్ పుట్టినరోజు వేడుకలు 44వ వార్డు ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో జరిగాయి. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాము యాదవ్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ తరపున అఖిల్ పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. నిచ్చి పంపించండి. ఇప్పుడే అవుతుంది అమ్మా, అడిపో చూడండి. ఏప్రిల్ 8 అండి, అక్కినేని నాగేశ్వర గారు మనవడు, నాగార్జున గారు అబ్బాయి,
అక్కినేని అఖిల్ బాబు పుట్టినరోజు వేడుకలు ఇక్కడ వృద్ధాశ్రమంలో ప్రియదర్శన వృద్ధాశ్రమంలో ఘనంగా జరిపించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పళ్ళు రొట్టెలు పంచడం పంపిణీ కార్యక్రమం చేశామండి. అఖిల్ బాబు ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా ఎదగాలని మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని అభిమానులందరూ ఆయనకి అభిమానులుగా దాసోహం అయిపోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొదటిసారి సమావేశం కానున్న మహాపాలకవర్గం సిద్ధమైన సమావేశ మందిరం. ఏపీ బిల్డ్ పేరుతో ప్రభుత్వ స్థలాల అమ్మకం తగదు, మేయర్కు మూర్తి యాదవ్ వినతి. హిందూ దేవాలయాలపై దాడులు దుర్మార్గం, ఖండించిన ప్రజా సంఘాలు. ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలి, ఏఐటియుసి నేత రవీంద్రనాథ్ పిలుపు. దళిత విముక్తి ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ఉద్యమం, పోస్టర్ ఆవిష్కరణ. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.